అమాయకులే టార్గెట్, మాయ మాటలే పెట్టుబడి. కరోనాను నయం చేస్తారంటూ ప్రచారం. మాస్క్ పెట్టుకోవాల్సిన పనిలేదు, మంత్రాలతో మహమ్మారి నుంచి కాపాడతా, ఇవి ఓ కరోనా బాబా నయవంచన మాటలు. హైదరాబాద్ హఫీజ్పేట్ హనీఫ్ కాలనీలో ఉండే కరోనా బాబా అలియాస్ ఇస్మాయిల్ బాబా కరోనాను నయం చేస్తానంటూ జనానికి మస్కా కొడుతున్నాడు. మంత్రాలు, నిమ్మకాయలు, విభూతితో పూజలు చేసి అమాయకులను నమ్మించాడు. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 70 మంది బాధితులు కరోనా బాబా చేతిలో మోసపోయారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 40 నుంచి 50 వేల వరకు వసూలు చేస్తాడు ఈ దొంగ బాబా. सिंगल है मटेरियल सब ऐसा कुछ भी नहीं हो रहा है, ऐसा कोई काम नहीं हो रहा इलीगल. आप लोग ऐसा कहीं कर रहे हैं, कोई इलीगल काम है क्या? రాష్ట్రంలో కరోనా ఎంటర్ అయిన మార్చి నుంచి దొంగ బాబా కరోనా దందా మొదలుపెట్టాడు. బాబాకు అతీతమైన శక్తులున్నాయంటూ శిష్యులతోటి ప్రచారం చేయించాడు. మాస్క్ పెట్టుకోనక్కర్లేదు, అపూర్వ శక్తులతో కరోనా నుంచి కాపాడతానంటూ నమ్మించాడు. సాధారణ జలుబు దగ్గు ఉన్నా అది కరోనానే అంటూ అమాయకులను భయపెట్టి వేలల్లో డబ్బులు వసూలు చేశాడు. ఇక విషయం ఆ నోట ఈ నోట పోలీసుల వరకు వెళ్ళింది. ఇంకేముంది, బాబా పని పట్టారు పోలీసులు. కరోనా బాబా స్థావరంపై దాడులు చేశారు. బాబా కోసం వచ్చిన జనాలను అక్కడి నుంచి పంపించేశారు. కరోనా వచ్చిందనే అనుమానం ఉంటే టెస్టులు చేయించుకోవాలని సూచించారు. మోసాలకు పాల్పడే బురిడి బాబాలను నమ్మొద్దని కోరారు పోలీసులు. सब ऐसा कुछ भी नहीं हो रहा है, ऐसा कोई काम नहीं हो रहा इलीगल. आप लोग ऐसा कहीं कर रहे हैं, कोई इलीगल काम है क्या? అమాయకులే టార్గెట్, మాయ మాటలే పెట్టుబడి. కరోనాను నయం చేస్తానంటూ ప్రచారం. మాస్క్ పెట్టుకోవాల్సిన పని లేదు, మంత్రాలతో మహమ్మారి నుంచి కాపాడతా, ఇవి ఓ కరోనా బాబా నయవంచన మాటలు. హైదరాబాద్ హఫీజ్పేట్ హనీఫ్ కాలనీలో ఉండే కరోనా బాబా అలియాస్ ఇస్మాయిల్ బాబా కరోనాను నయం చేస్తానంటూ జనానికి మస్కా కొడుతున్నాడు. మంత్రాలు, నిమ్మకాయలు, విభూతితో పూజలు చేసి అమాయకులను నమ్మించాడు. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 70 మంది బాధితులు కరోనా బాబా చేతిలో మోసపోయారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 40 నుంచి 50 వేల వరకు వసూలు చేశాడు ఈ దొంగ బాబా. రాష్ట్రంలో కరోనా ఎంటర్ అయిన మార్చి నుంచే దొంగ బాబా కరోనా దందా మొదలుపెట్టాడు. బాబాకు అతీతమైన శక్తులున్నాయంటూ శిష్యులతో ప్రచారం చేయించాడు. మాస్క్ పెట్టుకోనక్కర్లేదు, అపూర్వ శక్తులతో కరోనా నుంచి కాపాడతానంటూ నమ్మించాడు. సాధారణ జలుబు దగ్గు ఉన్నా కూడా అది కరోనానే అంటూ అమాయకులను భయపెట్టి వేలల్లో డబ్బులు వసూలు చేశాడు. ఇక విషయం ఆ నోట ఈ నోట విన్న పోలీసులు ఇంకేముంది, బాబా పని పట్టారు. కరోనా బాబా స్థావరంపై దాడులు చేశారు. బాబా కోసం అక్కడ వచ్చిన జనాలను పంపించేశారు. కరోనా వచ్చిందనే అనుమానం ఉంటే టెస్టులు చేయించుకోవాలని సూచించారు. మోసాలకు పాల్పడే బురిడి బాబాలను నమ్మొద్దని కోరారు పోలీసులు.